వాషింగ్ మెషిన్ కి నచ్చే నంబర్ వన్ బ్రాండ్ ట్రిపుల్ ఎక్స్ మ్యాటిక్. లక్షలాది ఇళ్లలో మీరే స్వయంగా టెస్ట్ చేశారుగా, మరి ల్యాబ్లో టెస్ట్లు ఎందుకు? వాడి చూడమని చెప్పడం ఎందుకు? ట్రిపుల్ ఎక్స్ ఇది అప్రూవ్డ్ కాదు. ఢిల్లీ వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా అపాయింట్మెంట్ దక్కకూడదని తెలుగుదేశం పార్టీ మీడియా గట్టిగానే అనుకుంది. ఆ మేరకు రకరకాల కథనాలను కూడా వండివార్చిన వైనాన్ని విశ్లేషకులు ప్రస్తావిస్తూ ఉన్నారు. అమిత్ షాతో జగన్ సమావేశం రద్దయిందంటూ ముందుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేసింది. ఇటీవలే అమిత్ షాతో వెళ్లి సమావేశమైన ఒక మీడియా అధినేత ఇప్పుడు జగన్ ఢిల్లీ వెళ్లిన నేపథ్యంలో ఈ అంశాన్ని కూడా తమకు అనుకూలంగా రాసుకోవాలని తెగ ప్రయత్నించారు. అమిత్ షా గనక జగన్కు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బాగుండు అన్నట్టుగా ప్రచారం చేశారు. కట్ చేస్తే కేంద్ర హోంమంత్రితో ఏపీ సీఎం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వివిధ అంశాల గురించి జగన్ ప్రస్తావించడం, వాటిని ఆయన సావధానంగా వినడం జరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందనేది తర్వాతి సంగతి. అక్కడకు అమిత్ షా ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారట. అందుకు ప్రధాన కారణం హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు. వాటిల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ నేపథ్యంలో పోలింగ్ సరళిపై బీజేపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఉన్న అమిత్ షాకు సహజంగానే టెన్షన్ ఉంటుంది. ఆ అంశాలను ఆయన సమీక్షించుకుంటూ ఉన్నారట. ఇలాంటి నేపథ్యంలో కూడా జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఒకవేళ ఆ బిజీలో ఉండి అమిత్ షా గనక జగన్ను కలవకపోయి ఉన్నట్టుగా అయితే తెలుగుదేశం మీడియా హడావిడి ఎలా ఉండేదో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ఒక రేంజ్లో ఈ అంశాన్ని వాడుకునేవి, జగన్పై అమిత్ షా చాలా కోపంగా ఉన్నాడంటూ ప్రచారానికి తెరతీసేవి. అయితే ఏపీ సీఎంకు సెంట్రల్ హోమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు బాగా నిరాశపడినట్టుగా ఉన్నాయి. నవ్యాంధ్రలో కీళ్ల మార్పిడికి కేరో ఫెడ్రస్ గా మారడమే కాక అత్యంత ఖరీదైన ఈ వైద్యాన్ని సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ భూసిరెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న సాయిభాస్కర్ హాస్పిటల్స్ ఇప్పుడు గుంటూరు నగరంతో పాటుగా విజయవాడలో కూడా. సాయిభాస్కర్ హాస్పిటల్స్ అరండల్పేట్, కొత్తపేట్, గుంటూరు అండ్ సూర్యారావుపేట్, విజయవాడ. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.